మరి అద్భుతమైనటువంటి ఈ సినిమాను తీయడానికి నిజంగా డైరెక్టర్ గారు చాలా కష్టపడ్డారు టిటిఆర్ గారు అసలు ఎంత కష్టపడ్డారు అంటే నిజంగా తనలో ఉన్న ఆసక్తి ఉంటుంది చూడండి అది నాకు అనిపిస్తుంది చాలా ఉన్నతంగా తన వెళ్తారని చాలా ఉన్నతంగా వెళ్తాడు ఈ రోజు చిన్న స్టేజ్ మీద ఉండొచ్చు కానీ రేపొద్దున మనము ఎంత ఉన్నతమైన స్టేజ్ లో చూస్తానేమో ఈ అబ్బాయిని అనిపిస్తుంది నాకు టిటిఆర్ గారిని ఎందుకంటే చాలా కాన్సంట్రేషన్ తో అసలు తన లైఫ్ అంతట్లా పోర్ అవుట్ అన్నమాట మొత్తం ఇట్లా ఏసి చేశారు ఈ సినిమాలో చాలా అద్భుతంగా చేశారు అందుకని నేను ఎంతగానో సంతోషిస్తున్నా థాంక్యూ సో మచ్ టిటిఆర్ ఐ యామ్ సో హ్యాపీ మరి అదే విధంగా గెస్ట్ గా వచ్చినటువంటి మరాఠీ గారికి కూడా చాలా థాంక్స్ అండి చాలా థాంక్స్ మీరు రావటం సో ఈ సమయంలో కొద్ది మంది కొరకు నేను చెప్పాలనుకుంటున్నా ఈ ఫిల్మ్ తీయడానికి నేను 7 ఇయర్స్ బ్యాక్ అనుకున్నా ఇది తీయాలనేసి కానీ జస్ట్ వెయిట్ చేస్తున్నా నిజంగా ఒకటి ఏదైనా మనం అనుకున్నాం అంటే దానికి కరెక్ట్ పర్సన్స్ దొరకాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవర్త అంటే ఎవర్త మనం చేయలేం 7 ఇయర్స్ నేను వెయిట్ చేశా ఆ 7 ఇయర్స్ తర్వాత నాకు టిటిఆర్ డైరెక్టర్ గారు దొరికారు నా తల్లంపులకు ఎగ్జాక్ట్లీ పర్సన్ దొరికారు అనిపిస్తుంది నాకు ఎట్లా ఉంటుందంటే ఆ ఒక మంట మండుతున్నప్పుడు మరల పెట్రోల్ పోస్తే ఎట్లా ఉంటది అట్లాగో నాలో ఉన్నటువంటి ఇంత గొప్ప ఆసక్తికి తన పెట్రోల్ పోసి ఇంకా పెద్దగా చేసేశాడు అంత ఆసక్తి ఉన్నటువంటి టిటిఆర్ గారిని దేవుడు ఇచ్చినందుకు నేను ఎంతగానో దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నా మరి దీని కొరకు మరి యేసు ప్రభుకి నేను ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా రెండోది మీకు తెలియదు ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ అని నాతో నా పేరు మీరు చెప్తున్నారు ఓకే బట్ దీని వెనకల ముగ్గురు ఉన్నారండి ఫస్ట్ ఈ ఫిల్మ్ గురించి నేను డిస్కషన్ చేసినప్పుడు కళావతి అనేటువంటి ఒక ఆవిడ అమ్మ నేను ఫస్ట్ నేను మీకు సపోర్ట్ చేస్తానని నా యొక్క సెల్ ఫోన్ లో ఫస్ట్ సపోర్టర్ అని రాసుకున్నా ఈ ఫిల్మ్ కొరకు చిన్నదే చాలా చిన్న దాంతో స్టార్ట్ అయ్యింది ఆ తర్వాత ఇంకొకరిని నేను మీకు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నా మరి ఎస్తేర్ రాణి మరి కళ ఎస్తేర్ రాణి గారు నేను డిస్కషన్ చేసినప్పుడు ప్రసన్న నువ్వు ముందుకు వెళ్ళు నేను సపోర్ట్ చేస్తానని తను సపోర్ట్ చేశారు దాని తర్వాత ముఖ్యంగా మీతో నేను పంచుకోవాలి కో ప్రొడ్యూసర్ అని చెప్పొచ్చు కో ప్రొడ్యూసర్ అని చెప్పొచ్చు నాకు ఆవిడ ఎవరో కాదండి గంజి రూత్ లోలా కిరణ్ మై చప్పట్లు కొడదామా నిజంగా ఈవిడ గారు చాలా సపోర్ట్గా నా కొరకు నిలబడ్డారు అసలు నేను వండర్ అయ్యాను ఇంతగా నిలబడొచ్చా ఎందుకంటే తను నా పాటలు చూసినప్పుడు నేను ఇంతకుముందు తెలుసు మీకు పాటలు చేశాను తను ఎంతగానో ఆ పాటల ద్వారా చాలా చాలా ఎంకరేజ్ అయిందని నాతో చెప్పింది చాలామంది ఎంకరేజ్ అవుతారు కానీ ఎవరు నిలబడరు కానీ రూత్ ఈవిడ మాత్రం నా కొరకు చాలా వరకు సపోర్ట్ చేశారు కనుక ఆవిడకు ఈరోజు నేను సభాపక్షంన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా నా కొరకు నిలబడిన ఈ ముగ్గురికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్